నాగార్జునగారి మూవీస్లో మీకు నచ్చిన మూవీ ఏంటి? యాక్చువల్లీ నేను ముంబైలో మనం డిస్ట్రిబ్యూటర్ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటదనా? అంటే జనరల్ గా పర్సనలీ ఇప్పుడు నేను నాగలక్ష్మితో నటిస్తే కొన్ని సీన్స్ లో నేను కృతిలా ఉంటాను, లైక్ అట్లీస్ట్ వన్ సీన్ వన్ షార్ట్ ఏదో ఒక ఎక్స్ప్రెషన్ కృతిలా ఉంటుంది. కానీ లవ్ స్టోరీలో అండ్ మజ్లీలో అండ్ అలాట్ ఆఫ్ హిస్ ఫిల్మ్స్ ఐ నెవర్ సా చే దేర్ ఐ సా ద క్యారెక్టర్ అండ్ వన్ ఫ్రేమ్ వన్ ఎక్స్ప్రెషన్ ఇట్స్ ఆల్వేస్ దేర్. కానీ అది నాకు కనిపెట్టలేదు అక్కడ. సో మీకు ఈ సినిమా చేస్తున్నప్పుడు చాలా ఛాలెంజింగ్ అనిపించింది స్లాంగ్ కాకుండా ఇంకేమైనా అనిపించిందా? లేదు, స్లాంగ్ అండ్ ఆ మేనరిజమ్సే, పెద్ద బంగారరాజు మేనరిజమ్స్ని అడాప్ట్ చేసుకోవటం. అది కాకుండా సినిమాలో మంచి ఫైట్స్ ఉంటాయి అండ్ మంచి సాంగ్స్ ఉంటాయి. సాంగ్స్ అంటే జస్ట్ మాంటాజ్ సాంగ్స్ కాదు, ప్రాపర్ మన తెలుగు ఆడియన్స్కి నచ్చే యునో డాన్స్ సాంగ్స్. కృతితో ఒక మంచి కొరియోగ్రఫీ పాట కూడా ఉంది.